మృతిక ఆవశ్యక మూలకాల యొక్క ఆశయం. ముఖ్యంగా మొక్కల పెరుగుదలకు ఈ శైథిల్యము చెందినటువంటి అంటే శిలల రూపంలో ఉండేటటువంటి శైథిల్యము లేదా అవశేషాలుగా ఉండేటటువంటి పదార్థాల నుండి మృతిక యొక్క పెరుగుదల కొనసాగించబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ శైథిల్యం చెందినటువంటి శిలల నుండి ఆ యొక్క పదార్థాలు శైథిల్య స్థితి లోపల వివిధ రకాల మూలకయానుల రూపంలో మొక్కలు శోషించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ శోషించబడినటువంటి మూలకాలు అనేటటువంటిది మొక్క పెరుగుదల లోపల సహకరించడం జరుగుతుంది. కనుక ఈ శైథిల్య పదార్థాలుగా రూపొందించబడేటటువంటి ఈ మూలకయానులు కలిగినటువంటి ఈ మృతిక ఒక మూలకయానులే కాకుండా అనేక రకాల పదార్థాలు, అనేక రకాల అంటే మొక్క పెరుగుదల కే కాకుండా అనేక రకాల పదార్థాలతో నిర్మితమైనటువంటి నిర్మాణమే మృతిక. ఈ మృతిక లోపల అనేక పదార్థాలు కలిగి ఉంటాయని చెప్పిన అనేక పదార్థాలు అంటే అనేక సూక్ష్మ స్థూల పోషకాలతో పాటుగా ఆ యొక్క బ్యాక్టీరియాలు కావచ్చు, వివిధ రకాల సూక్ష్మజీవులు కావచ్చు, అన్ని రకాల నీటితో పాటుగా అన్ని పదార్థాలను సమృద్ధిగా మొక్కకు అందించి మొక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అనంటే మొక్క లోపల పెరుగుదలను కొనసాగించాలంటే ఒక మూలకయానులు, శిలాజాలు లేదా శైథిల్యం చెందినటువంటి భాగాల నుండి అందించడమే కాకుండా ఈ ఖనిజ పోషకాలు అందించడమే కాకుండా మృతికను వివిధ రకాల పదార్థాలతో పాటుగా నీటిని కలిగి ఉండి మొక్కను స్థిరంగా ఉంచడానికి ఈ వేర్లను స్థాపింపజేయడానికి ది నెక్స్ట్ వివిధ రకాల అయానులను అనుబంధంగా అందించడానికి ఈ యొక్క మృతిక అనేటటువంటిది ఎంతగానో సహకరిస్తుంది. ఈ సహకరించేటటువంటి ప్రక్రియలో స్థూల పోషకాలు, కొన్ని రకాల స్థూల పోషకాలు, ఇందులో ముఖ్యంగా ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి మూలకయానులు లోపించినప్పుడు, ఎన్పికే లాంటి మూలకాలు లోపించినప్పుడు మనము కృత్రిమంగా ఆ వ్యవసాయ రంగం లోపల కృత్రిమంగా మనము ఎరువులుగా ఉపయోగించి ఆ పంట దిగుబడిని పెంపొందించుకోవడానికి ఈ యొక్క బాహ్య స్థితిలో నుండి ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే దీనిని బట్టి మనకు నైట్రోజన్ అయానులు అనేటటువంటిది ముఖ్య పాత్ర, అంటే మొక్క పెరుగుదలకు నైట్రోజన్ అయానులు అనేటటువంటి ముఖ్య పాత్ర వహిస్తాయి. కనుక ఇందులో ముఖ్యంగా మనము నత్రజని వలయము గురించి పరిశీలిద్దాం. నత్రజని వలయం అంటే నత్రజని జీవక్రియకు సంబంధించినటువంటి వివరణను చూద్దాం. నత్రజని జీవక్రియ, ముఖ్యంగా నత్రజని జీవక్రియను పరిశీలించినట్లయితే మొక్కలు అనేటటువంటివి మొక్కల పెరుగుదలకు అనేక రకాల మూలకయానులతో పాటుగా ఎక్కువ అధిక మోతాదులో ఉపయోగపడేటటువంటి మూలకయాను ఏదంటే నత్రజని అని చెప్పుకోవచ్చు. ఈ నత్రజని మూలకయాన్ అనేటటువంటిది మొక్కల పెరుగుదల లోపల ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. కనుక ఈ మూలకయాను గురించి ఎంతగానో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్లస్ ఈ నత్రజని అనురూప నత్రజనిగా ఉన్నప్పటికీ వాతావరణం లోపల ముఖ్యంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అనేటటువంటి పదార్థాలను కలిగి ఉంటాయని తెలుసు. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క కార్బన్ అనేటటువంటిది కార్బన్ డైఆక్సైడ్ రూపం లోపల మొక్కలు స్వీకరిస్తాయి. వాతావరణం లోపల కార్బన్ డైఆక్సైడ్ అణువుల యొక్క గాఢత అరౌండ్గా 0.03% కలిగి ఉండడం జరుగుతుంది. అదే ఆక్సిజన్ను చూసినట్లయితే అరౌండ్గా 21% కలిగి ఉండడం జరుగుతుంది. అదే నైట్రోజన్ యొక్క గాఢతను పరిశీలించినట్లయితే 78% వరకు ఉంటుంది. అంటే భూమండలం పైన ఈ అత్యధిక గాఢత లోపల లభించేటటువంటి మూలకము ఏదంటే నైట్రోజన్ అని చెప్పుకోవచ్చు. ఇంత మోతాదులో ఉన్నప్పటికీ స్వతంత్రంగా మొక్కలు డైరెక్ట్గా నైట్రోజన్ అణువుల రూపంలో శోషించకపోవడం అనేటటువంటిది శోచనీయమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఆ యొక్క లక్షణాలను మనం ఏ విధంగా మనము అధిగమించాలి, మొక్కలకు ఆ యొక్క నైట్రోజన్ను ఏ రూపం లోపల మనము అందించాలి అనేటటువంటి ప్రక్రియను ఆలోచన చేసినట్లయితే ఇందులో ముఖ్యంగా ఈ యొక్క నైట్రైట్ నైట్రేట్ అమోనియా రూపంలో మాత్రమే మొక్కలు డైరెక్ట్గా స్వీకరించడం జరుగుతుంది. కానీ
ప్రత్యక్షంగా నైట్రోజన్ అణువును మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లో స్వీకరించలేవు. మరి ఏ విధంగా మరి నైట్రోజను నైట్రేటు నైట్రైటు అమోనియాలుగా రూపాంతరం చెందుతాయి అన్నట్లయితే, ఇందులో ముఖ్యంగా ఉన్నత శ్రేణి మొక్కల్లో నైట్రోజనేజ్ అనేటటువంటి ఎంజైము లేకపోవడం ఫలితంగా ఆ అనురూప నత్రజనిని మొక్కలు డైరెక్ట్గా స్థాపన చేయలేవు. కనుక అనేక రకాల సూక్ష్మజీవుల సమక్షంలో మృతికలో అనురూప నత్రజని స్థాపన చేయబడి నైట్రేటు నైట్రైటు అమోనియాలుగా స్థాపన చేయబడడం జరుగుతుంది. దీనికి తోడుగా ఆ యొక్క నత్రజని జీవక్రియ లోపల ఈ పరిశ్రమల నుండి విడుదల చేయబడేటటువంటి వాయువులు కావచ్చు, ద నెక్స్ట్ వాహనాల ద్వారా విడుదల చేయబడేటటువంటి వాయువులు కావచ్చు, ద నెక్స్ట్ అడవులు మంటల ద్వారా విడుదల చేయబడినటువంటి అడవులు అంటుకుపోయినప్పుడు మంటల ద్వారా విడుదల చేయబడినటువంటి పొగ ద్వారా కావచ్చు, ద నెక్స్ట్ మెరుపుల ద్వారా కావచ్చు, ఆ రేడియోధార్మిక పదార్థాల ద్వారా విడుదలైనటువంటి వాయువుల ద్వారా అవి నైట్రోజన్తో బంధితమై నైట్రోజన్ ఆక్సైడ్లుగా మార్పు చేయబడడం ఫలితంగా ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు మెల్లమెల్లగా అమోనియా నైట్రేటు నైట్రైటులుగా రూపాంతరం చెంది మొక్కలు శోషించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ జీవక్రియ గురించి చూద్దాం.